ఈ నెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సిద్ధవటం కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని కక్షిదారులు పోలీస్ శాఖ వారు అడ్వకేట్ పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కడప జిల్లా సిద్ధవటం సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ అన్నారు. కేసులు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని సిద్ధవటం వంటిమిట్ట అట్లూరు మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజలు లోక్ అదాలత్ ద్వారా పరీక్షించుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 26వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో జరుపుకోబడుతుందండి. ఈ లోక్ అదాలత్లో అందరూ కక్షిదారులు, సంబంధిత లాయర్లు, పోలీస్ వారు అందరూ కూడా పాల్గొని ఈ లోక్ అదాలత్ని సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ లోక్ అదాలత్లో రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని రకాల కేసులను కూడా సివిల్, క్రిమినల్ మరియు ఈ పెళ్లికి సంబంధించిన కేసులు కానీ, బ్యాంకులో డబ్బులు కట్టాల్సిన కేసులు కానీ, మరి ఎటువంటి కేసులైనా కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులు వాళ్ళ వాళ్ళ విలువైన సమయాన్ని, అనవసరపు ధన వ్యయాన్ని అరికట్టవచ్చండి. మరియు ఈ లోక్ అదాలత్ ద్వారా వచ్చే సత్వర న్యాయం ద్వారా వచ్చే అవార్డు అనేది అప్పీల్ రహితమండి. కాబట్టి అందరూ కూడా ఈ లోక్ అదాలత్ను ప్రతి లోక్ అదాలత్లో హాజరైన విధంగానే హాజరవుతూ కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ గ్రాండ్ సక్సెస్ చేయగలను అని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మన పాత్రికేయ సోదరులకు అందరికీ నా నమస్కారం అండి.